నమస్కారం, ఎస్వైసీ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. నూతన సచివాలయంలో రేపు రాష్ట్ర మంత్రివర్గ భేటీ. రేపటి నుండే నగదు రహిత లావాదేవీలు అవగాహన కల్పిస్తున్న అధికారులు. చిన్నా భిన్నమైన ఆర్థిక వ్యవస్థను వెంటనే సరిచేయాలి. వైసీపీ రాష్ట్ర కార్యదర్శి లేళ్ల అప్పిరెడ్డి డిమాండ్. ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన రాష్ట్ర మంత్రివర్గం డిసెంబర్ 1వ తేదీ మధ్యాహ్నం వెలగపూడిలోని నూతన సచివాలయంలో భేటీ కానుంది. సమావేశంలో చర్చకు వచ్చే అంశాలు ఇంకా తెలియరాలేదు. కాగా కొత్త సచివాలయంలో మంత్రివర్గ సమావేశం జరగడం ఇదే తొలిసారి. నల్లధనం కలిగి ఉన్న వారి జాబితా తమ వద్ద ఉందని చెప్పే బీజేపీ నేతలకు పెద్ద నోట్లు రద్దు చేయాల్సిన అవసరం ఏముందని వైసీపీ రాష్ట్ర కార్యదర్శి లేళ్ల అప్పిరెడ్డి ప్రశ్నించారు. అరండలపేటలోని పార్టీ నగర కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ఇంట్లో ఎలుకలు ఉన్నాయని ఇంటిని తగలబెట్టిన ప్రబుద్ధుడిలా ప్రభుత్వం వ్యవహరించడం హాస్యాస్పదంగా ఉందని అన్నారు. పెద్ద నోట్ల రద్దుతో ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నమైందని, తక్షణమే తగు చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. ఆ ఇంటినే తగలబెట్టాడు ఒక ప్రబుద్ధుడు. ఆ విధంగా ఉంది ఈ రోజున దేశంలో ఉన్నటువంటి పరిస్థితులు. ప్రభుత్వం చెబుతూ ఉంది, కేంద్ర ఆర్థిక శాఖ మంత్రిగా ఉన్నటువంటి జైట్లీ గారు పదే పదే చెప్తా ఉన్నాడు, ఈ దేశంలో ఉన్నటువంటి నల్ల కుబేరుల జాబితా మా దగ్గర ఉంది. జాబితా ఉన్నప్పుడు ఎందుకు నోట్లు రద్దు చేశావు మహానుభావాన్ని అడుగుతూ ఉన్నావు. మీ దగ్గర జాబితా ఉంటే, మీ దగ్గర దోషుల పేర్లు ఉంటే వాళ్ళ మీద ఎందుకు చర్యలు తీసుకోవడంలో మీరు విఫలమవుతున్నారని అడుగుతా ఉన్నావు. దీని వెనుక ఏ కుట్ర దాగి ఉందని అడుగుతా ఉన్నావు. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామిక దేశంగా మనుగడ కొనసాగిస్తున్నటువంటి భారత రాజ్యాంగాన్ని, భారత పార్లమెంట్ వ్యవస్థని గడిచిన 21 రోజులుగా టీవీలో చూస్తూ ఉంటే నిజంగా సిగ్గుపడే విధంగా, ఈ రోజున సభ్య సమాజం సిగ్గుపడే విధంగా, ప్రజాస్వామ్యవాదులందరూ కూడా ఈ రోజున సిగ్గుతో తల వంచుకునేలా దేశంలో అత్యున్నతమైనటువంటి పార్లమెంటు రాజ్యసభ చర్చ లేకుండానే వాయిదాలు పడుతూ ఉన్నాయే, ఇది దేనికి సంకేతం అని అడుగుతూ ఉన్నాం. దేశానికి ఏ సందేశం ఇవ్వాలని ఇవాళ ప్రభుత్వాలు ప్రయత్నం చేస్తున్నాయని అడుగుతూ ఉన్నాం. విపక్షాలు ఒక పక్క, పెద్ద నోట్లకు సంబంధించినటువంటి అంశానికి సంబంధించి చర్చించాలా, ప్రధానమంత్రి సభకు రావాలా, సభలో ప్రధానమంత్రి సమాధానం చెప్పాలని వాడు ఒక పక్క డిమాండ్ చేస్తూ ఉంటే ప్రధానమంత్రిగా మోడీ గారు ఎందుకు సభకు రావట్లేదని అడుగుతూ ఉన్నాం. ఎందుకు సమాధానం చెప్పట్లేదని అడుగుతూ ఉన్నాం. ఒక పక్క పార్లమెంట్ జరుగుతున్నప్పుడే నీవు నోట్లకు సంబంధించినటువంటి అంశాన్ని భారతదేశంలో ఒక పెద్ద నిర్ణయం, ఆ నిర్ణయానికి సంబంధించినటువంటి అంశాన్ని పార్లమెంట్లో మాట్లాడకుండా హడావుడిగా బయట మాట్లాడినావు. తప్పులేదు మేము, కానీ ఈ రోజున దేశ ప్రజలకు సమాధానం చెప్పవలసినటువంటి అవసరం ఉన్నది. ప్రజల చేత ఎన్నుకోబడినటువంటి ప్రజాస్వామ్య వ్యవస్థలో వాళ్ళ పార్లమెంటు, రాజ్యసభ పెద్దల సభగా చెప్పుకునే, అందరూ కూడా ఆదర్శప్రాయంగా తీసుకునే భారత రాజ్యాంగ వ్యవస్థ ఈరోజు ఏ దిశకి పయనిస్తూ ఉంది, సమాజానికి మీరు ఏ సందేశం చెప్పాలని ప్రయత్నం చేస్తానని అడుగుతూ ఉన్నాం. ఇప్పటికైనా కూడా ఇవాళ భారత రాజ్యాంగ వ్యవస్థలో మనం అందరం కూడా గౌరవించుకునే పార్లమెంట్, రాజ్యసభల స్థాయిని దిగదార్చవద్దని అడుగుతూ ఉన్నాం. 21 రోజులుగా కొందల కోట్ల రూపాయల ఖర్చు పెట్టి వాళ్ళ సభలు నిర్వహిస్తున్నా, ఆ సభల్లో కనీసం అర్థవంతమైనటువంటి చర్చ కూడా జరగనటువంటి పరిస్థితులు. దయచేసి ఎప్పటికైనా కూడా భారత ప్రధానమంత్రి మోడీ గారిని వేడుకునేది ఒక్కటే ప్రత్యామ్నాయ మార్గం. గుంటూరు నగర సమగ్ర అభివృద్ధికి టీడీపీ చిత్తశుద్ధితో పనిచేస్తుందని టీడీపీ తూర్పు నియోజకవర్గం ఇన్ఛార్జ్ మద్దాలిగిరి తెలిపారు. స్థానిక 8వ డివిజన్లో పర్యటించిన అనంతరం ఆయన మాట్లాడుతూ, జన చైతన్య యాత్రలకు విశేష స్పందన వస్తుందని హర్షం వ్యక్తం చేశారు. గుంటూరు నగరాన్ని అభివృద్ధి చేసేందుకు ఈ యాత్రలు నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు. ఈరోజు జన చైతన్య యాత్ర మరి లాస్ట్ డేట్, మరి ముఖ్యమంత్రి గారు మరి పిలుపు మేరకు 4 రోజుల పాటు జన చైతన్య యాత్రలు మరి పండుగ వాతావరణంలో మరి గుంటూరు నగరంలో జరుపుకోవడం చాలా ఆనందంగా ఉంది. ఇవాళ ప్రజలు కూడా మరి తెలుగుదేశం పార్టీ మద్దతుగా ఇవాళ
అన్ని చోట్ల అన్ని వార్డులలో కూడా మరి ఇవాళ ఎంతోమంది జాయినింగ్లు అయ్యి ఉన్నారు. మరి చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే మరి గతంలో పాలకులు చూస్తే మరి ఎలక్షన్ల తర్వాత మరి ఎన్నికలు మరి ప్రజల దగ్గరికి వెళ్ళే పరిస్థితి ఉండదు. కానీ ఈరోజు ప్రతి సంవత్సరం కూడా మరి జన చైతన్య యాత్ర రూపేణ మరి ముఖ్యమంత్రి గారు మరి ప్రజల్లోకి వెళ్ళే విధంగా మరి కార్యక్రమాన్ని రూపొందించుకుని మరి కొన్ని చోట్ల చూస్తే మళ్ళీ ఎన్నికల అన్నట్టు మరి ప్రజలు కూడా అడుగుతూ ఉన్నారు ఇప్పుడు ఏం ఎన్నికలు ఉన్నాయండి అని. మరి ఎన్నికలు కాదు మీకున్న కష్టాలు కానివ్వండి మీకున్న ఏమైనా ఇబ్బందులు ఉంటే చూడటానికి వచ్చామని చెప్తే చాలా ఆనందపడతా ఉన్నారు. ఇవాళ ప్రజల్లో కూడా సాటిస్ఫాక్టరీ లెవెల్స్ మరి 80% పైన కూడా ఇవాళ సాటిస్ఫాక్షన్గా ఉన్నారు. చిన్న చిన్న సమస్యలు మరి తలెత్తులు ఉన్నాయి. మరి ఆ సమస్యలు కూడా తీర్చే విధంగా కూడా తప్పకుండా ఈ ప్రణాళికలు మాకు ఈ జనసంధిత యాత్రలు ఊతమిస్తాయని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటాను. మరి ముఖ్యంగా మరి కామన్గా ఇక్కడ ఉన్న సమస్య మరి శానిటేషను, అలాగే బీఫామ్ రిజిస్ట్రేషన్లు, మరి ఇక్కడ ప్రధానంగా గుంటూరులో ఉన్న సమస్యలు. ఇప్పటికే బీఫామ్ రిజిస్ట్రేషన్లు కానీ పొజిషన్ సర్టిఫికేట్ల మీద కానీ మరి చంద్రబాబు నాయుడు గారికి ముఖ్యమంత్రి గారి దృష్టి తీసుకెళ్ళడం జరిగింది. తప్పకుండా ఆ దిశగా కూడా వారు కూడా మరి ఆలోచన చేస్తూ ఉన్నారు. రానున్న కాలం తప్పకుండా ఈ బీఫామ్ రిజిస్ట్రేషన్లు కానివ్వండి, తప్పకుండా దాని మీద ఒక రిజిస్ట్రేషన్స్ మీద ఒక ఖచ్చితమైన నిర్ణయం మాత్రం అనుభవిస్తుందని మనస్ఫూర్తిగా కోరుకుంటాను. అలాగే మరి ముఖ్యంగా శానిటేషన్ విభాగంలో మరి గతంలో చూస్తే పాలకులు మొత్తం నిర్లక్ష్యంతో ఒక కాలువ కూడా కొత్త కాలువ కట్టని మరి కాంగ్రెస్ ప్రభుత్వంలో ఒక కొత్త కాలువ కూడా కట్టలేదు. కానీ ఈరోజు తెలుగుదేశం ప్రభుత్వంలో మరి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యం మరి పుల్లారావు గారు జయదేవ్ గారి చొరవతో ఈరోజు అండర్గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ మరి గుంటూరు మహానగరానికి రావడం మరి 903 కోట్ల రూపాయలు భారీ మొత్తాన్ని మరి ఈ నగరాన్ని శాంక్షన్ చేయడం అనేది నిజంగా గుంటూరు నగరం అభివృద్ధి పథంలో నడిచే విధంగా మరి వాళ్ళ ప్రతి కార్యక్రమం కూడా తీసుకెళ్తా ఉన్నారు. తప్పకుండా రేపు రానున్న రోజుల్లో మరి అండర్గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ ద్వారా, అలాగే ఈ ఆర్ఓ బిల్లు 3 ఆర్ఓ బిల్లు కూడా ఇవాళ 150 సంవత్సరాల గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్ కూడా 3 ఆర్ఓ బిల్లు కూడా మరి ముఖ్యమంత్రి గారికి దృష్టికి తీసుకెళ్తా ఉన్నాం. అవి కూడా ఒకసారి ముఖ్యమంత్రి గారు ఓకే చెప్తే మరి వచ్చే కాలంలో ట్రాఫిక్ సమస్య కూడా మరి ఈ అడ్డంకి కూడా మనం దాటుకొని ముందుకెళ్తాం. తప్పకుండా ఈ నగర అభివృద్ధిలో తెలుగుదేశం పార్టీ కట్టుబడి ఉంది. ఈ నగరాన్ని అభివృద్ధి చేసే విధంగా కూడా మరి ప్రతి ఒక్కళ్ళు ప్రతి కార్యకర్త కూడా తెలుగుదేశం పార్టీ కార్యకర్త కూడా తోడ్పాటు ఉండదు మనస్ఫూర్తిగా కోరుకుంటుంది. మోడల్ స్కూల్ జేఎస్సీ ఆధ్వర్యంలో 10వ పిఆర్సీ ప్రకారం కనీస వేతనం కల్పించాలని కోరుతూ కలెక్టరేట్ ఎదుట ధర్నా కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా జేఎస్సీ సెక్రటరీ ప్రభుదాస్ మాట్లాడుతూ ఆదర్శ పాఠశాలల పిఆర్సీ సిపిఎస్ సర్వీస్ రూల్స్కు అనుగుణంగా ఉండాలని మరియు భవిష్యత్తులో హాస్టల్ వార్డెన్స్కు కాంట్రాక్టు ఉద్యోగులు నియమించాలని, అలాగే ఖాళీగా ఉన్న ప్రిన్సిపల్ పోస్టులను భర్తీ చేయాలని ఆయన కోరారు. ఆదర్శ పాఠశాల అనేటువంటివి 2013-14 సంవత్సరంలో కేంద్ర ప్రభుత్వం అనేటువంటిది స్థాపించడం జరిగింది. కేంద్ర ప్రభుత్వం 75% నిధులని, రాష్ట్ర ప్రభుత్వం 25% నిధులని ఇచ్చే విధంగా ఆదర్శ పాఠశాలని ఏర్పాటు చేశారు. ఈ ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లోను 159 మోడల్ స్కూల్స్ అనేటువంటివి ప్రజెంట్ పనిచేస్తూ ఉన్నాయి. 6వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు ఇంగ్లీష్ మీడియం విద్యని అందించడం కోసం అని చెప్పేసి ముఖ్యంగా మారుమూల ప్రాంతాల్లో ఉన్నటువంటి ఆడపిల్లలకి మంచి ఎడ్యుకేషన్ ఇవ్వాలి అనేటువంటి ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం అనేటువంటిది మోడల్ స్కూల్స్ని ఏర్పాటు చేయడం అనేటువంటిది జరిగింది. ఇందులో భాగంగా ప్రిన్సిపల్స్, పీజీటీలు, టీజీటీలు, అదేవిధంగా కొంతమంది ఆఫీస్ సిబ్బందిని నియమించడం అనేటువంటిది గతంలో జరిగింది. 2013 సంవత్సరంలో జూన్లో మా అందరికీ కూడా రెగ్యులర్ అపాయింట్మెంట్ అనేటువంటిది ప్రభుత్వం అనేటువంటిది ఇవ్వడం జరిగింది. అయితే ఇవాళ ఆదర్శ పాఠశాలలు ఎదుర్కొనేటువంటి సమస్యలను మనం చూసినట్లయితే మొట్టమొదటి సమస్య అనేటువంటిది ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్రభుత్వ ఉద్యోగులందరికీ కూడా 10వ వేతన సవరణ సంఘాన్ని వర్తింపజేసి పిఆర్సీ అనేటువంటిది ఇవ్వడం జరిగింది. 96% 10వ తరగతిలో అత్యున్నతమైనటువంటి రిజల్ట్స్ అనేటువంటివి ప్రభుత్వానికి మోడల్ స్కూల్స్ అనేటువంటివి సాధించబెట్టడం జరిగింది. అదేవిధంగా ఇంటర్మీడియట్లోను, అదేవిధంగా ఎన్ఎంఎంఎస్, అదేవిధంగా ఇన్స్పైర్ అవార్డులు, అదేవిధంగా జిల్లా రాష్ట్ర స్థాయిలో జరిగేటువంటి కో కరిక్యులర్ యాక్టివిటీస్ అన్నింటిలో కూడా మోడల్ స్కూల్ విద్యార్థులు అనేటువంటి వాళ్ళు ప్రగతిని సాధించడం అనేటువంటిది చేస్తూ ఉన్నారు. అత్యున్నతమైనటువంటి విద్యా ప్రమాణాలను అందిస్తూ ఉన్నటువంటి ప్రిన్సిపల్స్, పీజీటీలు, టీజీటీలకి అతి దారుణంగా 10వ వేతన సవరణ సంఘాన్ని వర్తింపచేయకుండా, అంటే పిఆర్సీ అనేటువంటి దాన్ని ఇవ్వకుండా
ప్రభుత్వం అనేటువంటిది జాప్యం చేస్తూ ఉంది. అందుకని చెప్పేసి మేము కోరేటువంటిది ఏంటి అంటే, తక్షణమే మోడల్ స్కూల్ ఉపాధ్యాయులందరికీ కూడా టీఆర్సీ అనేటువంటిది వర్తింప చేయాలి అని చెప్పేసి ఈ సందర్భంగా కోరుతూ ఉన్నాం. నగదు రహిత లావాదేవీలను సులభతరం చేయడానికి చిల్లర యాప్ అందుబాటులో ఉంటుందని ప్రొఫెసర్ శివరాం ప్రసాద్ తెలిపారు. రెవెన్యూ కళ్యాణ మండపంలో రెండవ రోజు జరిగిన అవగాహన సదస్సులో ఆయన మాట్లాడుతూ, కొత్త యాప్ ద్వారా చెల్లింపులు సులభతరమవుతాయని, నల్లధనానికి అడ్డుకట్ట వేయొచ్చని తెలిపారు. అనంతరం డీఈఓ శ్రీనివాస్ మాట్లాడుతూ, స్మార్ట్ ఫోన్స్ వచ్చిన తర్వాత మొబైల్ బ్యాంకింగ్ నెమ్మదిగా అడుగులు వేస్తోందని అన్నారు. 39 కోట్ల కుటుంబాలు అసంఘటిత రంగంలో ఉన్నాయి. సంఘటిత రంగంలో ఉన్నటువంటి పర్సెంట్ అనేది చాలా తక్కువ, దాదాపు 6% కిపించలేదు. అయితే ఇక్కడ సమస్య ఎలా, ఈ యొక్క సంస్కరణలకు ఊతంగా పరిష్కారాలు అనేది కావాలి. సమస్యల గురించి ఎక్కువగా చెప్పుకోవడం, సమస్య గురించి బాధపడటం, సమస్యను ఇంకా పెద్దది చేసి చూడటం, సమస్యకి వ్యతిరేకంగా మనం ఏదో ఒక చర్య చేపట్టడం అనేది సమస్యకి పరిష్కారం కాదు. దానిలో భాగంగానే ఈనాడు ప్రభుత్వాలు, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ముందుగా ఈ సమస్యకు పరిష్కారాలని చేపట్టింది. దానికి అనుగుణంగానే చాలా తప్పకరెడ్డి గారు ఆయన నేతృత్వంలో ఇటువంటి ప్రోగ్రామ్ జరగటం అనేది శుభపరిణామం. ఎందుకంటే ఒక సమస్యని సాల్వ్ చేసే ఎన్విరాన్మెంట్ అనేది అది ఒకరితో స్టార్ట్. ఉద్యోగులు ఉపాధ్యాయులకు పదవీ విరమణ తర్వాత భద్రత లేకుండా చేసిన సిపిఎస్ రద్దు కోరుతూ యూటీఎఫ్ జిల్లా కమిటీ నగరంలో ర్యాలీ నిర్వహించింది. 2000 నుండి కేంద్ర ప్రభుత్వం అమల్లోకి తెచ్చిన ఈ విధానంతో సామాజిక భద్రతనిచ్చే పెన్షన్ రద్దవుతుందని యూటీఎఫ్ జిల్లా కోశాధికారి పి ప్రేమ్ కుమార్ మీడియాకు తెలిపారు. సిపిఎస్ను రద్దు చేసేందుకు ఎస్ఎఫ్ఐ యూటీఎఫ్ పోరాటం చేస్తాయని, ఇందులో భాగంగా ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ర్యాలీ నిర్వహించారని వారు తెలియజేశారు. కార్యక్రమంలో కుసుమకుమారి, షకీలా బేగం, లక్ష్మీ పార్వతి, నాగేశ్వరరావు, టి జాన్బాబు, ప్రతాప్ రెడ్డి పాల్గొన్నారు. యూటీఎఫ్ జిల్లా ఆర్థిక కార్యదర్శి, ఈరోజు ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద వేలాదిగా ఉద్యోగులు ఉపాధ్యాయులు సిపిఎస్ రద్దుకై ధర్నా నిర్వహించున్నారు. ఈ సిపిఎస్ విధానం అనేది ఉద్యోగులు ఉపాధ్యాయులకి 2004 అక్టోబర్ తర్వాత రిక్రూట్ అయినటువంటి వారికి వర్తింపజేస్తూ ఉన్నారు. దీని ద్వారా 2004 తర్వాత రిక్రూట్ అయినటువంటి ఉపాధ్యాయులకి పెన్షన్ సౌకర్యం అనేది లేదు. పెన్షన్ అనేది రాజ్యాంగం కల్పించినటువంటి హక్కు. మరి ఈ విధంగా 2004 తర్వాత రిక్రూట్ అయినటువంటి ఉపాధ్యాయులందరికీ కూడా పెన్షన్ లేని సందర్భంగా ఈరోజు దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ఉద్యోగ ఉపాధ్యాయులందరూ కూడా ఎస్టీఎఫ్ఐ స్కూల్ టీచర్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో ఈరోజు ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద ధర్నా చేశారు. అలాగే పార్లమెంట్ సభ్యులతో కలిసి పార్లమెంట్ సెంటర్ హాల్ దగ్గర కూడా ఈ ధర్నాన్ని తీసుకెళ్లడం జరిగింది. పార్లమెంట్ సభ్యులతో కూడినటువంటి ఒక ప్రతినిధి బృందం ఎస్టీఎఫ్ఐ నాయకత్వంతో ఈరోజు అరుణ్ జైట్లీ గారిని కలవడం జరిగింది. ఈ సిపిఎస్ అంతమయ్యేంత వరకు ఈ వేలాది ఉపాధ్యాయులు ధర్నా నిర్వహిస్తారని చెప్పి తెలియజేస్తున్నారు. దీనికి మద్దతుగా ఈరోజు గుంటూరు జిల్లా ఆంధ్రప్రదేశ్ సైకిక ఉపాధ్యాయ ఫెడరేషన్ ఆధ్వర్యంలో సంఘీభావంగా ర్యాలీ నిర్వహిస్తున్నాం. ఈ ర్యాలీలో ఉపాధ్యాయులతో పాటు సిపిఎస్ వర్తింపజేసే ఉద్యోగులు, అలాగే సిపిఎస్ వర్తింపు ఉపాధ్యాయులు కూడా ఈ ర్యాలీలో పాల్గొంటున్నారు. కాబట్టి సిపిఎస్ అంతమయ్యేంత వరకు కూడా యూటీఎఫ్ పోరాడుతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. 2015 పిఆర్సీని అమలు చేయాలని, హెల్త్ కార్డులు అందజేయాలని డిమాండ్ చేస్తూ టీఎన్టీయూసీ ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా టీఎన్టీయూసీ రాష్ట్ర అధ్యక్షుడు టి భానుమూర్తి మాట్లాడుతూ, ఉద్యోగులందరికీ కనీస వేతనం 17,000 రూపాయలు చెల్లించాలని, ఫీల్డ్ స్టాఫ్ అందరికీ బయోమెట్రిక్ విధానం నుండి మినహాయింపునివ్వాలని కోరారు. కార్యక్రమంలో రామ్మోహన్ రావు, దివాకర్ తదితరులు పాల్గొన్నారు. అందుకని ఈ సమస్యని గవర్నమెంట్ దృష్టికి తీసుకెళ్లాలన్న ఉద్దేశంతో ఈ ధర్నా చేశాం. అలాగే బాబు గారు వస్తే జాబ్ వస్తుందన్నారు, కానీ ఇప్పుడు మా డిపార్ట్మెంట్లో అర్బన్ హెల్త్ సెంటర్లో పనిచేసేటువంటి సిబ్బందిని ముగ్గురిని తీసి పక్కన పెట్టారు. మా వాళ్ళంతా అర్బన్ స్లమ్లో పనిచేసేవాళ్ళు, అంటే గర్భిణీ స్త్రీల దగ్గర నుంచి చిన్నపిల్లల వరకు టీకాలు వేస్తారు. కానీ ఇప్పుడు ఇచ్చినటువంటి సర్వీస్ అపోలో కానీ ధనుష్ కానీ వాళ్ళు కేవలం ఓపీ మాత్రమే చూస్తున్నారు. కాబట్టి వాళ్ళ ముగ్గురిని కూడా తీసుకొని జాతీయ ఆరోగ్య కార్యక్రమాలు సక్సెస్ అయ్యే విధంగా గవర్నమెంట్ దృష్టి పెట్టాలని చెప్పి ఇది మూలంగా మేము డిమాండ్ చేస్తున్నాం.
జీరో బిజినెస్ విధానాన్ని పూర్తిగా అరికట్టే విధంగా నిఘా పెట్టామని మార్కెట్ యార్డ్ చైర్మన్ మన్నవ సుబ్బారావు మీడియాకు తెలిపారు. మార్కెట్ యార్డ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, 2008లో జరిగిన అగ్ని ప్రమాదానికి నష్టపరిహారాన్ని పూర్తిగా పొందడానికి చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని, అక్రమాలకు తావు లేకుండా పరిస్థితులు చక్కదిద్దుతామని ఆయన తెలిపారు. కల్తీకారు వ్యవహారం కావచ్చు, మత్స్యకాయల వ్యవహారం కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి దుడ్డికారులకు సంబంధించినవి కావచ్చు, లేదా ఇక్కడ ఉన్న జీరో వ్యాపారం కావచ్చు, కటింగ్ కావచ్చు, ఏ అక్రమాలకు కూడా అవకాశం ఉండదు. గతంలో ఏం జరిగింది అనవసరం. ప్రస్తుతం మట్టికి అవినీతికి అక్రమాలకు యార్డులు ఏమాత్రం కూడా తావు లేకుండా స్వచ్ఛమైన నిజాయితీ కలిగిన పాలన అందిస్తామని చెప్పు. లైసెన్సు ఉంటే లైసెన్స్ క్యాన్సిల్ చేయడంతో పాటు, ఒక లైసెన్స్ క్యాన్సిలే కాదు, వాళ్ళ దగ్గర రికవరీ చట్టం ప్రకారం వాళ్ళ ఆస్తులు ఏవైతే ఉన్నాయో వాళ్ళ ఆస్తుల మీద ఆర్ఆర్ యాక్ట్ ప్రకారం ఆ విధంగా కూడా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. వాళ్ళ మీద క్రిమినల్ కేసులు పెట్టడం జరుగుతుంది. ఏమాత్రం కూడా దీంట్లో మరి అనుమానం లేదని చెప్పి తెలియజేస్తాను. కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యాలయంలో నగర అధ్యక్షుడు మదాల ముత్యాలరావు విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, తెలుగుదేశం ప్రభుత్వం చేపట్టిన జన చైతన్య యాత్రలు, సభ్యత్వ నమోదు కార్యక్రమాలలో 100 రూపాయలు వసూలు చేస్తూ ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆయన ఆరోపించారు. మాజీ టీడీపీ కార్పొరేటర్లతో బలవంతంగా సభ్యత్వ నమోదు చేస్తున్నారని, రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో ప్రజలు వారికి బుద్ధి చెప్తారని ఆయన అన్నారు. టీడీపీ మెంబర్షిప్ల విషయంలో తీసుకుంటే, గుంటూరు నగరంలో ఈస్ట్ వెస్ట్ కలిపి సుమారుగా 30-35 ఏళ్ళ దాకా మెంబర్షిప్లు చేశామని చెప్పి చెప్తా ఉన్నారు. ఏ పార్టీకి ఆ పార్టీ పార్టీ బలోపేతానికి, ఎన్నికల సంఘం దగ్గర పార్టీ గుర్తింపునకు మెంబర్షిప్లు చేయడం, దాని ద్వారా గుర్తింపు రావడం అనేది సర్వసాధారణ విషయం. కానీ తెలుగుదేశం పార్టీ గుంటూరు నగరంలో చేస్తున్నటువంటి విషయం ఏంటంటే, జన్మభూమి కమిటీ సభ్యుల ద్వారా, కమ్యూనిటీ ఆర్గనైజర్ ద్వారా, మాజీ తెలుగుదేశం పార్టీ కార్పొరేటర్ ద్వారా, మా తెలుగుదేశం పార్టీ వార్డు అధ్యక్షుల ద్వారా బలవంతపు మెంబర్షిప్లు చేస్తున్న పరిస్థితి గుంటూరు నగరంలో అనేక చోట్ల జరుగుతూ ఉంది. ఒక 5-6 వార్డులు నల్ల చెరువులో కానివ్వండి, ఏటే గ్రామంలో కానివ్వండి, మాన్యులు కానివ్వండి, శారదా కాలనీలో కానివ్వండి, ఇటువంటి అనేక ప్రాంతాల్లో మహిళల్ని గుంటూరు నగరంలో ఉన్నటువంటి 8,360 సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్, స్వయం సహాయక బృందాలంటే, మహిళల్ని ఆర్థికంగా బలోపేతం చేయడానికి ఉన్నటువంటి డ్వాక్రా గ్రూపులు, ఈ డ్వాక్రా గ్రూపుల్లో ఒక గ్రూపుకు ఉన్నటువంటి 10 మందిని బలవంతంగా 100 రూపాయలు కట్టించి, 2 లక్షల రూపాయల ఇన్సూరెన్స్ వస్తుందని చెప్పి చచ్చిపోతే ఈ రకమైనటువంటి నిర్బంధ బోగస్ మెంబర్షిప్లు గుంటూరు నగరంలో తెలుగుదేశం పార్టీ చేయడం చాలా విచారకరం, దురదృష్టకరం. ఇంకా ఏం చెప్తున్నారంటే, మీరు కనుక తెలుగుదేశం పార్టీలో మెంబర్షిప్ తీసుకోకపోతే రాష్ట్ర ప్రభుత్వం నుంచి వచ్చే సంక్షేమ పథకాలు రావు, పెన్షన్లు రావు, పాల వడ్డీ రుణాలు రావు, తర్వాత ఎన్ఎఫ్బిఎస్ వృద్ధాప్య పెన్షన్లు రావు, బ్యాంకు నుంచి రుణాలు రావు అని చెప్పి బెదిరించి మరీ ఈ రకంగా బోగస్ మెంబర్షిప్లు చేస్తున్నటువంటి సంఘటన గుంటూరులో జరుగుతూ ఉంది. ఇప్పటికైనా మేము తెలుగుదేశం పార్టీ అధిష్టానానికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం, ప్రజల్ని నిర్బంధించి బలవంత పెట్టి భయపెట్టి మీరు ఎప్పటికి కూడా సభ్యత్వాలు తీసుకోలేరు. ఈ తిరుగుబాటు మీకే తెలుస్తుంది. రాబోయే ఎన్నికల్లో, నగరపాలక సంస్థ ఎన్నికల్లో ప్రజలు ఎవరి ఇష్టానుసారం వాళ్ళు స్వచ్ఛందంగా వచ్చి, ఎవరి పార్టీ వారికి అభిమానం ఉంటే ఆ పార్టీలో సభ్యులుగా చేరతారు చెప్తే, మీరు మీకున్నటువంటి అధికారం ద్వారా, జన్మభూమి కమిటీ అధికారం ద్వారా, నగరపాలక సంస్థ అధికారుల సహకారంతో, బ్యాంక్ అధికారుల సహకారంతో మీరు ఈ రకంగా నిర్బంధపు బోగస్ మెంబర్షిప్లు చేస్తున్నారు, ఇది సరైన పద్ధతి కాదని కాంగ్రెస్ పార్టీ పక్షాన తెలుగుదేశం పార్టీ వారిని విమర్శ. గుంటూరు ఎన్సీసీ గ్రూప్ హెడ్ క్వార్టర్స్ వారి ఆధ్వర్యంలో 68వ ఎన్సీసీ దినోత్సవం సందర్భంగా స్థానిక గొంది సీతారామయ్య కళ్యాణ మండపంలో ప్రతిభా పురస్కార కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎన్సీసీ గ్రూప్ కమాండర్ బి హరికృష్ణ నాయుడు మీడియాతో మాట్లాడారు. ANOs
and cadets who are associated with NCC a very all the best and congratulate them on the 68th NCC Day. 27th na mem NCC Day celebrate chesamu, wherein all cadets participated in community development program, and then thereafter we had the prize distribution and for all the deserving cadets and the ANOs. NCC in these 68 years has emerged on the forefront of youth development, and youth development kosam kuda memu chana programs undertake chestunnamu. Ee sari, like I said earlier, that NCC group Guntur manchi position lo intergroup competitions lo vaal position ochindi. From 8th position we have jumped to 5th position, and we are, and our endeavor is to perform even better. Mana NCC cadets representation kuda Andhra Pradesh and Telangana ku varga ayindi jarigindi. Dani vallane RDC lo mana cadets representation kuda chana increase ayindi. From 4 or 5 cadets earlier, ippudu about 13 cadets. ఇక ఈ బులెటిన్ ఇంతటితో సమాప్తం. తిరిగి మరో బులెటిన్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం. వార్తలు మీకు సమర్పించిన వారు ఎల్ఎన్ డైరీ పాలు, రుచికి రుచి, శుచికి శుచి.